నెల్లూరు జిల్లా కావలిపట్నం ముసునూరు హరిజనవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద్, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్ పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిల వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబానికి అండగా నిలబడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కరుణాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరుణాకర్ మృతికి కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎస్సీలపై దాడులు జరుగుతున్న నోరు మెదపలేని ఎస్సీ హోంమంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దళిత ద్రోహి సీఎం, దళిత ఓ మంత్రి వెంటనే.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చనిపోయిన వ్యక్తిని పక్కన పెట్టి ఎవరైతే ప్రేరేపించి చనిపోవడానికి కార్యక్రమాలు వ్యక్తుల్ని ఎలా కాపాడుకోవాలని ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. చాలా ధన్యవాదాలు అయ్యా మీకు. చనిపోయిన వాళ్ళని ముద్రేస్తారు, ఎవరైతే ప్రేరేపించిన వ్యక్తులనేమో దాచిపెడతారు. మీరు మీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు, గత 3 సంవత్సరాలుగా దళితులు, ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళకి ఎలాంటి పనులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కానీ మనుషులైతే చచ్చిపోవడానికి మీరు దారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు స్వయంగా ఉపాధి కోసం చేపల చెరువులు వేసుకొని చేపల్ని పెంచుకుంటా తన బతుకు చూసుకునే వ్యక్తిని ప్రేరేపించి చేపల చెరువుల మందులు కూడా కలపడం జరిగింది. ఇలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ ప్రభుత్వం తపన పడుతుంది. చూడండి, ఇలాంటి ప్రభుత్వం నిర్వీర్యం అవ్వాలి. చిత్తశుద్ధి ఏదైనా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి రిజైన్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.